थर्टीन रोज 2:30 की हियरिंग कंप्लीट दिन डिसीजन कोर्ट बीएल संतोष जग्गू स्वामी दी संबंधी कौंटर दाखिल इट प्रभुत्व जग्गू स्वामी पिटिशन दाख संबंधी कौंटर वेदलुटे गवर्नमेंट सिटी वालों कौंटर वेयद वाल डिपेंडिंग ऑन पिटिशन आधारपड़ उ ప్రస్తుతం అయితే జగ్గు స్వామికి తర్వాత బిఎల్ సంతోష్ కి ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు। ఎందుకంటే ఇద్దరికి కూడా అంటే స్టే విధించింది। ఎందుకంటే ఇప్పటికే జగ్గు స్వామికి సంబంధించి 41 CrPC కింద నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టుకు రావడం జరిగింది। హైకోర్టుకు వచ్చిన దానిపైన ఈ రోజు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి। వాదనలు కొనసాగిన తర్వాత ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరిగిందని భావించినటువంటి కోర్టు ఈ నెల 13వ తారీఖు వరకు కూడా స్టే విధించింది। మరోవైపు ఈ కేసులో बीएल संतोष निंदितुलुगा चेरुस्तू अतनिकी कूडा 41 ए नोटीसुलु जारी चेसिंदी। अतनु कूडा विचारणकु हाजर कावालंटू कूडा गत कोद्दी रोजुल नुंची कूडा कोर्ट मुंदु सिट अधिकारुलु वाळ्ळु चेप्तू उन्नारु। अयिते प्रस्तुतं बीएल संतोष व्यवहारानिकि संबंधिंची कूडा स्टे कोनसागुतुंदी। दानिपैन मरोकसारी स्टेनि పొడిగించిందని చెప్పుకోవచ్చు। ఈ నెల 13 వరకు కూడా ఇటు జగ్గు స్వామికి సంబంధించినటువంటి 41 CrPC బిఎల్ సంతోష్ సంబంధించినటువంటి 41 CrPC నోటీసులపైన స్టే కంటిన్యూ అవుతుందనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా కోర్టు చెప్పడం జరిగింది। ఇక అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపిస్తూ బిఎల్ సంతోష్కు ఇచ్చినటువంటి నోటీసులపై స్టే ఏదైతే ఉందో ఆ స్టేను ఎత్తివేయాలని కూడా కోరడం జరిగింది। ఎందుకంటే స్టే ఎత్తివేయాలని కోరినటువంటి సమయంలో బిఎల్ సంతోష్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ఒక అంశాన్ని చెప్పడం జరిగింది। 41 CrPC అనేది హక్కుల భంగం కలిగించేలా ఉంది। ఆ కేసులో తనకు ప్రమేయం లేకున్నప్పటికీ కూడా 41 ఏ నోటీసులు ఇచ్చారు కాబట్టి తమ వాదనలు విన్న తర్వాతే కోర్టు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించినటువంటి సమయంలో కోర్టు కలగజేసుకొని బిఎల్ సంతోష్ తరపునటువంటి వాదనలు విన్న తర్వాతే దీనిపైన విచారణకు హాజరు కావాలా వద్దా మరొకసారి ఏమైనా నోటీసులు జారీ చేయాలనేటువంటి అంశానికి సంబంధించి ఒక అంచనాకు వస్తాము। ప్రస్తుతం అయితే ఇటు ప్రభుత్వం తరపున కాబట్టి తర్వాత పిటిషనర్ తరపులు కావని ఇరు వైపులా కూడా కౌంటర్ దాఖలు చేయండి। ఆ కౌంటర్ల పైన ఈ నెల 13వ తారీఖున వాదనలు వినిపించండి। వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది। కాబట్టి 13వ తారీఖు రోజు ఇటు ప్రభుత్వం తరపున జగ్గు స్వామికి సంబంధించినటువంటి కౌంటర్ దాఖలు చేస్తారు। బిఎల్ సంతోష్ సంబంధించినటువంటి అంశం పైన కూడా కౌంటర్లు దాఖలు చేస్తారు। ఇరు కౌంటర్లు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం 13వ తారీఖు వరకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది। 13వ తారీఖు వరకు కూడా ఇటు బిఎల్ సంతోష్ పైన కానీ లేకుంటే జగ్గు స్వామి పైన సిట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా కోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో ఇటు బిఎల్ సంతోష్కు మరోవైపు జగ్గు స్వామికి ఊరట లభించిందనేది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది। అయితే జగ్గు స్వామికి కానీ బిఎల్ సంతోష్కి స్టే పొడిగింపు ఎప్పటి వరకు ఇచ్చారు? ఇప్పటికే అంటే జగ్గు స్వామికి ఇచ్చినటువంటి 41 CrPC లో అతను A5 నిందితుడిగా ఉంటున్నాడు। అయితే అతనికి ఇచ్చినటువంటి 41 CrPC పౌర హక్కులకు భంగం వాటిల్లేలా ఉందనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది। వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులో పలానా సమయానికి పలానా టైంకి ఇక్కడికి రావాలని చెప్పినట్లు ఎక్కడా లేదు। కేవలం అందరికీ ఏ విధంగా అయితే నోటీసులు వాళ్ళకి ఇచ్చినటువంటి ఫార్మాట్ ఉందో అదే ఫార్మాట్లో ఇచ్చారే తప్ప తనకు సమయం కావాలని కోరినప్పటికీ కూడా తనపైన లుకౌట్ నోటీస్ జారీ చేశారు। లుకౌట్ నోటీస్కి సంబంధించి కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయనేటువంటి అంశాన్ని కోర్టు ముందు ఉంచడం జరిగింది। కాబట్టి మీ అభ్యంతరాలు ఏమున్నప్పటికీ కూడా వాటిని కౌంటర్ రూపంలో పెట్టండి। ఆ కౌంటర్ సంబంధించిన దానిపైన 13వ తారీఖు విచారణ చేస్తాం। ఆ విచారణ ముగిసిన తర్వాత వాదన ముగిసిన తర్వాత అదే రోజు దానిపైన ఒక క్లారిటీ ఇస్తామంటూ కూడా కోర్టు చెప్పింది। కాబట్టి 13వ తారీఖు వేసేటువంటి కౌంటర్ల ఆధారంగా చేసుకొని ఆ రోజు ఏం జరగబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది। రైట్ ప్రవీణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్।